అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిడ్ టెరియల్ డిఎస్సిలో చాలా ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ అనేటువంటి అంశం పైన ఆర్టికల్స్ అంటే మరి అంత ఈజీ కాదని తెలియజేసేటువంటి క్వాలిటీ ప్రశ్నలతో ఈ లైవ్ టెస్ట్ అనేది మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఈ వీడియో యొక్క టైటిల్ పైన క్లిక్ చేస్తే మీకు ఫ్రీ మెటీరియల్కి సంబంధించిన లింక్స్ అనేవి అందుబాటులో ఉంటాయి అదేవిధంగా మన యొక్క గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి అక్కడ నుంచి మన యొక్క ఏదో ఒక గ్రూప్లో జాయిన్ అయ్యేసి డైలీ లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ని ఒకరోజు ముందుగానే తెలుసుకోవడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది ఈ వీడియోలోకి వెళ్లే ముందు వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకు ఇంతలా అడుగుతున్నానంటే చాలామంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు మీరు లైక్ చేస్తే నాకు ప్రోత్సాహాన్ని అందించినట్టు కాబట్టి మరిన్ని మంచి వీడియోస్ మీ తీసుకురావడానికి అవకాశం అనేది ఈ వీడియోకి ఒక వెయ్యి లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వాటి కూడా కంప్లీట్ చేసి మీ యొక్క ప్రోత్సాహాన్ని అందించేటువంటి ప్రయత్నం చేయండి ఇక లేట్ చేయకుండా మనం మొదటి క్వశ్చన్లోకి అయితే వెళ్ళిపోదాం ఆప్షన్ వన్ ఏ ఆప్షన్ టూ యాన్ ఆప్షన్ త్రీ ద ఆప్షన్ ఫోర్ నో ఆర్టికల్ ఇక్కడ లైవ్ చార్ట్ అనేటువంటి బటన్ ఉంటుంది దాని ద్వారా ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని అయితే కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బటన్ అనేది వర్క్ అవ్వదు కాబట్టి తర్వాత చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని పాజ్ చేసి మీ యొక్క క్వశ్చన్స్ని అయితే అటెంప్ట్ చేస్తూ ఉండండి ఇక్కడ చాలామంది అయితే ఇక్కడ ఈ మ్యాన్ ఉంది కదా ఇది కామన్ నౌన్ అనుకొని మనకు చాలామంది అయితే ఇక్కడ నో ఆర్టికల్ అనేటువంటి ఆప్షన్ని చూజ్ చేసుకున్నారు కానీ ఇది రాంగ్ ఆన్సర్ ఇది కామన్ అవునే కాదనట్లేదు కానీ ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ని క్లియర్గా మనం గమనిస్తే కనుక ఈ ఈజ్ డ్యాష్ మ్యాన్ హూ కేమ్ హియర్ ఎస్టర్డే ఎవరైతే నిన్న వచ్చినటువంటి వ్యక్తే ఆ వ్యక్తి అని క్లియర్గా మనకు పలానా వ్యక్తి అని ఖచ్చితంగా ఇక్కడ చెప్తున్నారు కాబట్టి పలానా ఖచ్చితంగా అని తెలియజేసేటువంటి సందర్భంలో దా అనేటువంటి ఆర్టికల్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాము ఇక్కడ దాని మనం డెఫినెట్ ఆర్టికల్ అంటాము అందుకే ఖచ్చితంగా ఫలానా అని తెలియజేస్తుంది కాబట్టి దాని మనం ఏమంటాము డెఫినైట్ ఆర్టికల్ అంటాము కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా తెలియజేస్తున్నారు ఆ వ్యక్తే నిన్న వచ్చినటువంటి వ్యక్తే అని కాబట్టి ఈ రకంగా మనకి ఎగ్జామ్స్లో బురి కొట్టించేటువంటి ప్రశ్నలు ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అన్ని అంశాలని క్లియర్గా చదువుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది నేను మీకు కొన్ని ఇచ్చినా కూడా మిమ్మల్ని ఆల్ ఆలోచింపజేసే విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే విధంగా మీకు ప్రశ్నలు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను తర్వాత రెండవ ప్రశ్న డాష్ హైదరాబాద్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణ డాష్ తెలంగాణ ఇక్కడ ఆప్షన్ వన్ ఏ ద ఆప్షన్ టూ ఏ ఆప్షన్ త్రీ వచ్చేసి నో ఆర్టికల్ ద ఆప్షన్ ఫోర్ నో ఆర్టికల్ నో ఆర్టికల్ ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ అండి రెండు కూడా నో ఆర్టికలే వస్తుంది ఎందుకంటే ఇక్కడ చూడండి హైదరాబాద్ అనేది ప్రాపర్ నౌనే తెలంగాణ అనేది కూడా ప్రాపర్ నౌనే ఎలాంటి ప్రపోషనాలిటీ అనేది మనం కంపేర్ చేయలేదు కాబట్టి ఈ రెండింటికి ముందు కూడా నో ఆర్టికల్ అనేది వస్తుంది ఎందుకంటే ప్రాపర్ నౌన్కు ముందు మనం ఎలాంటి ఆర్టికల్ని యూజ్ చేయం కాబట్టి తర్వాత మూడవ ప్రశ్న కాశ్మీర్ ఈస్ డాష్ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా ఆప్షన్ వన్ ఏ ఆప్షన్ టూ యాన్ ఆప్షన్ త్రీ ద ఆప్షన్ ఫోర్ నో ఆర్టికల్ ఏం సార్ ఇంతకుముందే చెప్పాను కదా గిదిరాదనుకొని చాలామంది అయితే నో ఆర్టికల్ని అయితే పిక్ చేసుకున్నారు కానీ నో ఆర్టికల్ని పిక్ చేసుకున్నటువంటి వాళ్ళదంతా కూడా రాంగ్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ద అనేది వస్తుంది ఎందుకు అంటే ఇక్కడ కాశ్మీర్ ఈస్ డాష్ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఈ స్విట్జర్లాండ్ అనేది ప్రాపర్ నౌనే కానీ దీన్ని మనం కామన్ నౌన్గా మార్చుకున్నాం ఎలా అంటే ఇక్కడ కాశ్మీర్ అనేది ఇక్కడ ఇండియా మొత్తానికి స్విట్జర్లాండ్ లాంటిది అంటే స్విట్జర్లాండ్ అనేటువంటి ప్రాపర్ నౌన్ ని ఇప్పుడు మనం కామన్ నౌన్ గా మార్చుకున్నాం ఎందుకంటే ఇండియా మొత్తానికి కూడా ఇక్కడ స్విట్జర్లాండే ఏంటి కాశ్మీర్ కాబట్టి కామన్ నౌన్ గా మార్చుకున్నాం ఈ రకంగా ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా మార్చుకున్నటువంటి సందర్భంలో కామన్ నౌన్ ముందు మనం ఏం యూజ్ చేస్తాము అంటే ద అనేటువంటి ఆర్టికల్ యూజ్ చేస్తాం ఇంకో డౌట్ కూడా రావచ్చు ఆల్రెడీ మనం కామన్ నౌన్గా మార్చుకున్నాం కానీ కామన్ నౌన్కు ముందు మనం ఆర్టికల్ని యూజ్ చేయము కదా అని డౌట్ రావచ్చు కానీ ఇక్కడ ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా మార్చుకున్నటువంటి సందర్భంలో మనం యూజ్ చేసేటువంటి ఆర్టికల్ ద అనేటువంటి ఆర్టికల్ తర్వాత నాలుగవ ప్రశ్న రాము ఈస్ డ్యాస్ సచిన్ ఆఫ్ అవర్ టీమ్ ఇక్కడ ఏ అండ్ ద నో ఆర్టికల్ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ దా అండి ఇక్కడ ఇంతకు ముందు లాంటిది ఈ ప్రశ్న కూడా రాము ఈస్ డాష్ సచిన్ ఆఫ్ అవర్ టీం ఇక్కడ సచిన్ అనేది ప్రాపర్ నౌన్ కానీ ఈ సచిన్ ఎవరికి అందరికీ రాము అనేటువంటి వ్యక్తి ఈ టీం అందరికీ కూడా సచిన్ లాంటి వాడు అంటే కామన్ నౌన్గా మనం మార్చుకున్నాం ఈ ప్రాపర్ నౌన్ని ఇది కామన్ నౌన్ కాబట్టి ఇప్పుడు మనం మార్చుకున్నాం కాబట్టి దీని ముందు దా అనేటువంటి ఆర్టికల్ని యూజ్ చేస్తాం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ లాగా తర్వాత ఐదవ ప్రశ్న దిస్ ఈస్ దిస్ బుక్ ఈస్ డాష్ బుక్ విచ్ యూ ఆస్క్డ్ ఎస్టర్డే ఇక్కడ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇందులో రెండు అంశాలు అయితే ఉంటాయి రెండు కాన్సెప్ట్లు అయితే మనకిప్పుడు క్లియర్గా తెలుసుకొని మీరు ఆన్సర్ పిక్ ఆన్సర్ పిక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అండి ఎందుకు అవుతుంది అంటే దిస్ బుక్ ఈస్ డాష్ బుక్ విచ్ యూ ఆస్క్డ్ ఎస్టర్డే ఇక్కడ ఈ బుక్ అనేటువంటి నౌను రెండు సార్లు రిపీట్ అయింది రెండు సార్లు రిపీట్ అయినప్పుడు ఏదైనా నౌన్కు ముందు మనం ఉపయోగించేటువంటి ఆర్టికల్ ఏంటి అంటే ద అనేటువంటి ఆర్టికల్ ఇది ఒక కాన్సెప్ట్ ఇంకో కాన్సెప్ట్ ఏంటి అంటే దిస్ బుక్ ఈస్ ద బుక్ విచ్ యూ ఆస్క్డ్ ఎస్టర్డే నిన్ను అడిగినటువంటి పుస్తకమే అంటే ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాం డెఫినెట్గా మనం చెప్పగలుగుతాం ఫలానా అని చెప్పగలుగుతున్నాం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం కాబట్టి ఆ రకంగా కూడా ఇక్కడ ద అనేటువంటి ఆర్టికల్ అనేది వస్తుంది తర్వాత ఆరో ప్రశ్న డాష్ హార్డర్ యూ వర్క్ డాష్ బెటర్ దెన్ యూ గెట్ ఇక్కడ ఆప్షన్ వన్ ఏ ద ఆప్షన్ టూ ఏ ఏ ఆప్షన్ త్రీ ద ద ఆప్షన్ ఫోర్ నో ఆర్టికల్ నో ఆర్టికల్ ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అండి రెండింటిలో కూడా దా అనేటువంటి ఆర్టికల్ వస్తుంది ఇక్కడ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ ప్రపోషనాలిటీ అనేది ఉంది రెండింటికి మధ్య కంపారిజన్లో ప్రపోషనల్గా మనం కంపేర్ కంపేర్ చేసినాం అనుకోండి అనులోమంగా మనము కంపేర్ చేసినాం అనుకోండి అంటే ఇది పెరుగుతే ఇది కూడా పెరుగుతుంది ఇది తగ్గింది అనుకోండి ఇది కూడా తగ్గుతుంది ఆ రకంగా అనులోమ సంబంధం ఆధారంగా మనం కంపేర్ చేసినాం అనుకోండి ఖచ్చితంగా ఆ రెండింటికి ముందు మనం దా అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం ఇక్కడ ద హార్డర్ యూ వర్క్ ద బెటర్ దెన్ యూ గెట్ మనం ఖచ్చితంగా కష్టపడితే మనం అనుకున్న దానికంటే మంచి సక్సెస్ అనేది మనకు వస్తుంది కాబట్టి ఈ రకంగా అనులోమ సంబంధం ఆధారంగా ప్రపోషనాలిటీ ఆధారంగా మనము కంపేర్ చేసినాం అనుకోండి ద అనేటువంటి ఆర్టికల్ అనేది మనం ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది నేను ఇచ్చినటువంటి కొన్ని ప్రశ్నలైనా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఉపయోగపడే విధంగా ఉండే విధంగా ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి అంశాన్ని క్లియర్గా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి వీడియో క్లియర్గా చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి తర్వాత ఆప్ష మన సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి డాష్ వాటర్ విచ్ ఈస్ ఇన్ దిస్ ట్యాంక్ ఈస్ పొల్యూటెడ్ ఏ అండ్ ద నో ఆర్టికల్ కొంతమంది అయితే దీని యొక్క ఆన్సర్ని నో ఆర్టికల్ అని పెగ్ చేసుకున్నారు కానీ నో ఆర్టికల్ అనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం కాదు దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ద అండి ఇక్కడ ద అనేటువంటి సమాధానం అనేది వస్తుంది ద వాటర్ విచ్ ఈస్ ఇన్ దిస్ ట్యాంక్ ఈజ్ పొల్యూటెడ్ అక్కడ క్లియర్గా ఖచ్చితంగా చెప్తున్నారు ఆ వాటర్ ఎట్లున్నదట కలుషితంగా ఉన్నదని క్లియర్గా ఖచ్చితంగా అని చెప్తున్నారు కాబట్టి ద అనేటువంటి ఆర్టికల్ని ఇక్కడ వాటర్కు ముందు ఉపయోగిస్తాం ఇంకో డౌట్ రావచ్చు వాటర్ అనేది అన్కౌంటబుల్ నౌన్ కదా దాని ముందు మనం ఉపయోగించం కదా ఉపయోగించం కరెక్టే కానీ ఇక్కడ క్లియర్గా మనం చెప్తున్నాం ఫలానా ఖచ్చితంగా అని చెప్తున్నాం డెఫినెట్ ఆర్టికల్ని మనం ఇక్కడ ఉపయోగిస్తాము దీని ద్వారా ఏమవుతుంది అంటే ఆ వాటర్ అనేది కలుషితమైన వాటర్ అని ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది తర్వాత ఎనిమిదవ ప్రశ్న డాష్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏ అండ్ ద నో ఆర్టికల్ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ ద అండి ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యునైటెడ్ కానీ అదేవిధంగా రిపబ్లిక్ కానీ రిపబ్లిక్ కానీ లేదంటే యుఎస్ఎస్ఆర్ యుఎస్ఎస్ఆర్ ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటి ముందు ద అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి తర్వాత తొమ్మిదవ ప్రశ్న చాలామంది తప్పు చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న డాష్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ ఆప్షన్ వన్ ఏ ఆప్షన్ టూ యాన్ ఆప్షన్ త్రీ ద ఆప్షన్ ఫోర్ నో ఆర్టికల్ ఇక్కడ చాలామంది అయితే దా అనేటువంటి ఆప్షన్ని పిక్ చేసుకుంటున్నారు కానీ దా అనేది రైట్ ఆన్సర్ కాదు ఇక్కడ చూడండి డాష్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ ఇక్కడ మనము పర్వతాల గురించి మాట్లాడుకుంటున్నాము ఎవరెస్ట్ అనేది ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం అని చెప్పుకుంటున్నాము అయితే ఇక్కడ చూడండి ఒక సింగిల్ శిఖరం అంటే మనకు సింగిల్ పర్వతాలు ఉన్నప్పుడు అంటే ఒకే ఒక పర్వతం ఒకే ఒక పర్వతం ఉన్నప్పుడు దాని ముందు మనం ఎలాంటి ఆర్టికల్ని కూడా యూజ్ చేయము అంటే ఇక్కడ నో ఆర్టికల్ అనేది రైట్ ఆన్సర్ వస్తుంది అలా కాకుండా పర్వత సముదాయాలు రాఖీ పర్వతాలు వింధ్యా పర్వతాలు ఈ రకంగా పర్వత సముదాయాలు ఉంటాయి కదా ఆ పర్వత సముదాయాల ముందు మనం ఏం చేస్తాము అంటే ద అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాము అలా కాకుండా డ్యాష్ కాంచన గంగా అంటే కనుక ఇక్కడ కాంచన గంగా అనేది మనకు ఇండియాలోనే ఎత్తైన శిఖరం కాబట్టి మనకి ఇక్కడ చూసుకుంటే నో ఆర్టికల్ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది ఎందుకంటే కాంచన గంగా అనేది సింగిల్ మౌంటైన్ పర్వత సముదాయం కాదు ఒకే ఒక పర్వతం కాబట్టి ఇక్కడ నో ఆర్టికల్ అనేది వస్తుంది అలా కాకుండా ద రాకీస్ రాకీస్ అంటే మనము ఎక్కువ పర్వతాల సముదాయంగా మనకు అక్కడ ఈజీగా గుర్తుపడుతున్నాం కదా కాబట్టి ద అనేటువంటి ఆర్టికల్ అక్కడ వస్తుంది తర్వాత పదవ ప్రశ్న డాష్ గ్రీన్ల్యాండ్ ఈస్ డాష్ బిగ్గెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్ ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ అండి ఇక ఆప్షన్ ఫోర్త్ ఈస్ రైట్ ఆన్సర్ ఇక్కడ ల్యాండ్ ముందు నో ఆర్టికల్ అనేది వస్తుంది అదేవిధంగా ఇక్కడ బిగ్గెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ ముందు అందరికీ తెలిసిందే ద అనేటువంటి ఆర్టికల్ని యూజ్ చేస్తాం ఇక్కడ గ్రీన్ల్యాండ్కు ముందు నో ఆర్టికల్ అనేది ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ ఆధారంగానే ఇక్కడ దేవుల సముదాయం దేవుల సముదాయం ఉందనుకోండి దీవుల సముదాయం ఉంటే దానికి ముందు అంటే ఇక్కడ మనకు అండమాన్ దీవులు అండమాన్ నికోబార్స్ అంటాం అండమాన్ నికోబార్ దీవులు అంటాము కాబట్టి ఖచ్చితంగా అండమాన్ నికోబార్ దీవులు వచ్చిందంటే దాని ముందు దా దాని ముందు దా అండమాన్ నికోబార్ అని మనం రాయాల్సి ఉంటుంది ఎందుకంటే అది దీవుల సముదాయం కాబట్టి అలా కాకుండా ఇక్కడ గ్రీన్ల్యాండ్ అనేది ప్రపంచంలోనే పెద్ద శిఖరం సారీ పెద్ద ఐలాండ్ పెద్ద ఐలాండ్ అంటున్నాం కాబట్టి ఇది సింగిల్ ఐలాండ్ దేవుల సముదాయం కాదు కాబట్టి ఇక్కడ నో ఆర్టికల్ని ఉపయోగిస్తాం దేవుల సముదాయం ముందైతే మనం ఏం చేస్తాము అంటే ద అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం తర్వాత పదకొండవ ప్రశ్న ఐ వెంట్ టు డాష్ టెంపుల్ టు ప్రే గాడ్ ఐ యాన్ ద నో ఆర్టికల్ ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ నో ఆర్టికల్ అండి ఎందుకు అంటే ఇక్కడ చూడండి టెంపుల్ యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటి టెంపుల్కి ఎవరైనా కూడా దండం పెట్టుకోవడానికి పోతారు మన యొక్క ఏదో ఒక కోరికల్ని అడగడానికి పోతాం కదా దేవుని దగ్గరికి మనం మన యొక్క కోరికల కోసం దేవుణ్ణి ప్రార్థించడానికైతే మనం గుడికైతే వెళ్తాం కాబట్టి ఇది ప్రైమరీ పర్పస్ ఈ రకంగా స్కూల్ కాలేజ్ ఇలాంటి అంశాల యొక్క ప్రైమరీ పర్పస్లో భాగంగా మనము దానికి ముందైతే ఎలాంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు తర్వాత పన్నెండవ ప్రశ్న ఏ రిపోర్టర్ టు డాష్ హాస్పిటల్ టు కవర్ ద లేటెస్ట్ న్యూస్ ఏ అండ్ ద నో ఆర్టికల్ ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా లైక్స్ పెరగాలండి ఎందుకు ఇంతలా అడుగుతూ ఉంటామంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది మిగతా వారికి సజెస్ట్ అనేది చేస్తుంది యూట్యూబ్ అనేది కాబట్టి ఆ రకంగా మిమ్మల్ని అడుగుతూ ఉంటాం ప్రతిసారి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం కనుక చూసుకుంటే ఆప్షన్ త్రీ ద అండి ఇక్కడ ఏ రిపోర్టర్ వెంట టు డాష్ హాస్పిటల్ టు ద టు కవర్ ద లేటెస్ట్ న్యూస్ అంటే ఇక్కడ హాస్పిటల్కి ఎందుకు పోతారు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే హాస్పిటల్కి పోతారు అది ప్రైమరీ పర్పస్ అలా కాకుండా ఈ రిపోర్టర్ ఎందుకు వెళ్ళిండి మరి టు కవర్ ద లేటెస్ట్ న్యూస్ అక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ న్యూస్ని కవర్ చేయడానికి వెళ్ళిండి అంటే ఇదేమవుతుంది అంటే సెకండ్ పర్పస్ అలా కాకుండా ఏదైనా అనారోగ్య సమస్యతో హాస్పిటల్ వెళ్ళిండి అనుకోండి అప్పుడు ఇక్కడ మనకు హాస్పిటల్కి సంబంధించి ప్రైమరీ పర్పస్ అవుతుంది కాబట్టి అక్కడ ఎలాంటి ఆర్టికల్ని యూజ్ చేయం ఇప్పుడు ఇది సెకండరీ పర్పస్ రిపోర్టర్ వెంట టు డాష్ హాస్పిటల్ టు కవర్ ద లేటెస్ట్ న్యూస్ అంటే అక్కడ రెండో పర్పస్కు హాస్పిటల్ కంటే మనకు రెండో పర్పస్కి అయితే వెళ్ళాడు కాబట్టి ఇక్కడ మనకు ద అనేటువంటి అయితే ఇక్కడ ఉపయోగిస్తారు తర్వాత మనకు థర్టీన్త్ క్వశ్చన్ క్రిమినల్స్ ఆర్ సెంట్ టు డాష్ ప్రిజన్ ఆప్షన్ వన్ ఏ ఆప్షన్ టూ యాన్ ఆప్షన్ త్రీ ద ఆప్షన్ ఫోర్ నో ఆర్టికల్ ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ నో ఆర్టికల్ ఈస్ రైట్ ఆన్సర్ అండి ఎందుకంటే క్రిమినల్స్ని ఎక్కడికి పంపుతారు ప్రిజన్కే పంపుతారు కదా అక్కడ ప్రైమరీ పర్పస్లోనే ఇక్కడ ఉపయోగించడం జరిగింది కాబట్టి ఇక్కడ నో ఆర్టికల్ అనేది ఆన్సర్ అవుతుంది తర్వాత ఇక్కడ చూడండి స్కూల్ కాలేజ్ హాస్పిటల్ చర్చ్ ప్రిజన్ పార్క్ మార్కెట్ ఈ రకంగా వాటి యొక్క ప్రైమరీ పర్పస్లో మనం ఉపయోగించినటువంటి సందర్భంలో కనుక చూసుకుంటే ఎలాంటి ఆర్టికల్ను మనం ఉపయోగించాం అలా కాకుండా సెకండరీ పర్పస్లో ఉపయోగిస్తే ఇక్కడ మనకు స్కూల్ యొక్క ఆర్కిటెక్చర్ చూడడానికి పోయినామనుకోండి లేదంటే స్కూల్లో ఉన్నటువంటి పిల్లల్ని తీసుకురావడానికి మనం అనుకోండి అలాంటి సందర్భంలో దా అనేటువంటి పర్పస్ని మనం వాడతాం ఎందుకంటే స్కూల్కు చదువుకునేటువంటి పిల్లలు చదువుకోవడానికి అయితే వెళ్తారు కాబట్టి అది ప్రైమరీ పర్పస్ అవుతుంది ఆ రకంగా అలా కాకుండా స్కూల్ యొక్క వాతావరణాన్ని చూడడానికి నేను వెళ్ళాను అది సెకండరీ పర్పస్ అవుతుంది కాబట్టి అప్పుడు మనము ఆ సందర్భంలో దాని వాడతాము తర్వాత పద్నాలుగు ప్రశ్న ఐదు రాము ఆర్ రాజు క్లెవర్ ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ద అండి ఇక్కడ రెండు అంశాల మధ్య కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ ఎవరి గురించో ఒకరి గురించి మనం చెప్పాల్సినటువంటి సందర్భంలో కనుక చూసుకుంటే ద అనేటువంటి ఆర్టికల్ మనం ఉపయోగిస్తాం ఐదర్ రాము ఆర్ రాజు ఊ ఈజ్ ద క్లేవర్ అంటే ఎవరి గురించో మనం చెప్పాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది కాబట్టి ఆ రకంగా రెండు అంశాల మధ్య కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ ఏదో ఒక దాని గురించి చెప్పేటువంటి సందర్భంలో కనుక చూసుకుంటే మనం ఇక్కడ ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగిస్తాం దాని తర్వాత పదిహేనవ ప్రశ్న డ్యాష్ యురేనియం ఈజ్ ఏ టాక్సిక్ మెటల్ ఇక్కడ ఈ యురేనియం అనేది మెటీరియల్ నౌన్ కాబట్టి పదార్థాలకు సంబంధించిన నామవాచకాలకు ముందు మనం ఇలాంటి ఆర్టికల్ని ఉపయోగించాం కాబట్టి ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ తర్వాత పదహారవ ప్రశ్న స్వామి ఈస్ డాష్ టాలర్ ఆఫ్ మై టూ బ్రదర్స్ ఇక్కడ ఆప్షన్ వన్ ఏ ఆప్షన్ టూ అండ్ దా నో ఆర్టికల్ ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ని కనుక చూసుకుంటే ఆప్షన్ త్రీ దా అండి స్వామి ఈజ్ ద టాలర్ ఆఫ్ మై టూ బ్రదర్స్ కొంతమందికి డౌట్ వచ్చు డౌట్ రావచ్చు ఇక్కడ టాలర్ అనేది మనకు కంప్యారేటివ్ డిగ్రీ అనేది అవుతుంది కాబట్టి కంపారిటివ్ డిగ్రీ ముందు మనం ఇలాంటి ఆర్టికల్ని ఉపయోగించాం కదా ఇక్కడ ఎందుకు ఉపయోగించారని అడగచ్చు ఇక్కడ స్వామి ఈజ్ ద టాలర్ ఆఫ్ మై టూ బ్రదర్స్ ఇద్దరు వ్యక్తుల మధ్య ఒకరి గురించి మనం చెప్తున్నాము కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ దా అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం అలా కాకుండా ఆఫ్ ప్లస్ ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్ ఇక్కడ చూడండి మై బ్రదర్స్ మై టూ బ్రదర్స్ అన్నారు అంటే ఇక్కడ ప్లూరల్ నౌన్ అనేది ఉంది కదా ఇది ప్లూరల్ నౌన్ తర్వాత ఇక్కడ ఆఫ్ ఆఫ్ ప్లస్ ఫ్లోలర్ నౌన్ వచ్చేసి ముందర కంప్యా కంపారిటివ్ డిగ్రీ అనేది వచ్చింది అనుకోండి దాని ముందు మీరు ఖచ్చితంగా దా అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి తర్వాత పదిహేడవ ప్రశ్న డాష్ హోల్డర్ యూ గ్రో డాష్ వైజర్ బికెమ్ ఆల్రెడీ అందరికీ తెలిసిన కాన్సెప్టే ఫాస్ట్గా ఆన్సర్ చేసేయండి ఇక్కడ దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ త్రీ ద ద ఎందుకంటే రెండింటి మధ్య ప్రపోషనాలిటీ కంపారిజన్ అనేది ఉంది కాబట్టి అనులోమ సంబంధంతో కూడినటువంటి కంపారిజన్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ కూడా దానే వస్తుంది ఇక్కడ కూడా మనకు ద అనేటువంటి ఆర్టికల్ అనే వస్తుంది ఎందుకంటే అనులోమ సంబంధంతో మనం పోల్చడం జరిగింది కాబట్టి ద ఓల్డర్ యుగ్ మనం పెరిగిన కొద్దీ ఖచ్చితంగా మన తెలివి అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది కంపారిజన్ అనేది ఉంది మనకు అనులోమ సంబంధంలో తర్వాత పద్దెనిమిదవ ప్రశ్న రింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ డాష్ గోల్డ్ డాష్ గోల్డ్ ఈజ్ వెరీ చీప్ ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి ఇక్కడ ఆప్షన్స్ అయితే పిక్ చేసుకోండి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మొదటగా మనకి ఇక్కడ గోల్డ్ అనేది ఏంటి మెటీరియల్ నౌన్ కాబట్టి నో ఆర్టికల్ అనేది వస్తుంది దాని తర్వాత ఇక్కడ ఈ గోల్డ్ అనేటువంటి మెటీరియల్ని ఇక్కడ దానికి సంబంధించిన ప్రత్యేకతను చెప్తున్నాడు ఆ రకంగా ఆ మెటీరియల్కి సంబంధించినటువంటి ప్రత్యేకతను తెలియజేసేటువంటి సందర్భంలో మనం ద అనేటువంటి ఆర్టికల్ని ఇక్కడ ఉపయోగిస్తాము కాబట్టి ఇక్కడ నో ఆర్టికల్ అదేవిధంగా ఇక్కడ ద అనేది ఆన్సర్ అవుతుంది తర్వాత పంతొమ్మిదవ ప్రశ్న డాష్ ఆనెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ ఎ అండ్ ద నో ఆర్టికల్ అందరికీ తెలిసినటువంటి ప్రశ్నే ఈజీ ప్రశ్న ఆప్షన్ ఫోర్ ఇస్ నో ఆర్టికల్ ఇక్కడ చూడండి హానెస్టీ దాని తర్వాత బ్యూటీ దాని తర్వాత హ్యాపీ ఈ రకమైనటువంటి ఆబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే మనకు కంటికి కనిపించినటువంటి నామవాచకాలకు ముందు ఎలాంటి ఆర్టికల్ని అయితే మనం ఉపయోగించాం నో ఆర్టికల్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది దాని తర్వాత కనుక చూసుకుంటే ట్వంటీన్త్ క్వశ్చన్ డ్యాష్ బ్యూటీ ఆఫ్ సాయి పల్లవి ఈజ్ నోన్ టు ఆల్ ఇప్పుడు కూడా చాలామంది నో ఆర్టికల్ని పిక్ చేసుకున్నారు కానీ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం నో ఆర్టికల్ కాదు దీని యొక్క రైట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ద అనేటువంటి ఆర్టికల్ వస్తుంది ఇక్కడ ఆబ్స్ట్రాక్ట్ నౌన్కు ముందు మనము ఎలాంటి ఆర్టికల్ని ఉపయోగించాం కానీ ఆ ఆబ్స్ట్రాక్ట్ నౌను ఒక వ్యక్తికి ఆపాదించి ప్రత్యేకంగా చెప్పినటువంటి సందర్భంలో కనుక చూసుకుంటే ఖచ్చితంగా దాని ముందు ద అనేటువంటి ఆర్టికల్ని మనం ఉపయోగిస్తాం ద బ్యూటీ ఆఫ్ సాయి పల్లవీ ఈజ్ నోన్ టు ఆల్ కాబట్టి ఇక్కడ ద అనేటువంటి ఆర్టికల్ వస్తుంది దాని తర్వాత ఇరవై ఒక ప్రశ్న షీ డైడ్ ఆఫ్ క్యాన్సర్ ఇక్కడ ఆప్షన్ ఏ అండ్ ద నో ఆర్టికల్ ఇక్కడ వ్యాధుల ముందైతే అయితే మనం ఎలాంటి ఆర్టికల్ని ఉపయోగించాం ఇక్కడ నో ఆర్టికల్ని అయితే మనం ఉపయోగిస్తాం అలా కాకుండా ప్లేగు తర్వాత కోల్డ్ కాఫ్ వీటి ముందు అయితే మనకు ఆర్టికల్స్ను ఉపయోగించని ఉపయోగించవచ్చు అనేటువంటి ఒక ఎగ్జాంప్షన్ అయితే మనకు ఉంది తర్వాత ఇరవై రెండవ ప్రశ్న ఇట్ ఈస్ డాష్ రెడ్ కలర్ ఇక్కడ ఏ అండ్ ద నో ఆర్టికల్ అందరికీ తెలిసిందే కలర్స్ ముందు కూడా మనం ఆర్టికల్ను ఉపయోగించాం నో ఆర్టికల్ అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది దాని తర్వాత ఇరవై మూడవ ప్రశ్న రాము అట్ లంచ్ ఇక్కడ మీల్స్కి సంబంధించినటువంటి మనకు బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ లంచ్ సప్పర్ ఇలాంటి వాటికి ముందు కూడా మనం ఎలాంటి ఆర్టికల్ని అయితే ఉపయోగించాం ఇక్కడ కూడా నో ఆర్టికల్ అనేది వస్తుంది దాని తర్వాత కనుక చూసుకుంటే ఇరవై నాలుగో ప్రశ్న షీ హాస్ సర్వ్డ్ మీల్స్ డాష్ డిలీషియస్ ఇక్కడ ఈ మీల్స్ అనేది ఎట్లా చాలా కమ్మగా రుచికరంగా ఉంటుందట అంటే ఈ మీల్స్ని ఏం చేసిండు వర్ణించిండు ఆ రకంగా మీల్స్ని లంచ్ కానీ డిన్నర్ కానీ సప్పర్ కానీ వీటన్నింటికి ముందైతే మనం ఉపయోగించాం కానీ వాటిని వర్ణించినటువంటి సందర్భంలో ఖచ్చితంగా దాని ముందు మనం ద అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం ఇక్కడ ద అనేది రైట్ ఆన్సర్ అవుతుంది దాని తర్వాత లాస్ట్ క్వశ్చన్ డాష్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ మౌంటైన్స్ ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే అందరికీ తెలిసిందే ఆప్షన్ త్రీ దా అండి ఇక్కడ ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం పర్వత సముదాయాల ముందేమో మనం ఏం చేస్తాము అంటే అంటే ఎక్కువ పర్వతాలు కలిసి ఒకే రకంగా ఒకే దగ్గర ఉంటే కనుక దాని ముందు దాని ఉపయోగిస్తాం అలా కాకుండా గంగా కానీ ఎవరెస్ట్ కానీ ఈ రకమైనటువంటి వాటిని మనం వాటికి ముందు మనం ఏం చేస్తాము అంటే నో ఆర్టికల్ని అయితే ఉపయోగిస్తాం కొంతమందికి డౌట్ రావచ్చు ఎవరెస్ట్ అనేది యూనిక్గా ఉంటుంది కదా సార్ ఎవరెస్ట్ ముందు మనం దా అనేది ఉపయోగించాలి కానీ ఈ పర్వతాలకు మనకు ఎగ్జామ్షన్ అనేది ఉంది అలాంటి వాటిపై మనకు ప్రశ్నలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది తర్వాత ఈరోజు ప్రశ్న దీన్ని ఖచ్చితంగా మీకు మీరైతే ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడ లైవ్ చట్లు కాదు చాలా మంది ఇక్కడే ఆన్సర్ చేస్తారు ఇక్కడ చేయకండి ఇక్కడ చూడండి ఆ ప్రశ్న ఏంటి అంటే రామ రమణ రమణ ఈజ్ ప్లేయింగ్ రమణ ఈజ్ ప్లేయింగ్ డాష్ వీణ డాష్ వీణ వీనా ఇక్కడ ఇక్కడ ఏమో ఆర్టికల్ వస్తుందో ఖచ్చితంగా క్రింద కామెంట్ సెక్షన్ అనేది ఉంటుంది ఆ కామెంట్ సెక్షన్లో మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి ఈ లైవ్ టెస్ట్ అనేది ఏ రకంగా ఉందో కూడా ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి రేపు మీకు క్వశ్చన్ ట్యాగ్ పైన రేపటి సిలబస్ కనుక చూసుకుంటే క్వశ్చన్ ట్యాగ్ పైన మీకు లైవ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది తప్పకుండా రేపు సెవెన్ పిఎంకు అటెండ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి మీ మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి